చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ నూతన పాలక మండలి మొట్టమొదట కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు బాబు మాట్లాడుతూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పాలక మండలి సభ్యులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కాణిపాకం ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే బాబు, ఆలయ చైర్మన్ వెంకటేష్, పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులకు క్యూ కాంప్లెక్స్, వసతి గృహాలు, బస్టాండ్ నిర్మించాలని పలు అభివృద్ధి కార్యక్రమాలకు పాలక మండలి సభ్యులు తీర్మానం చేశారు. కావున సదరు కనికీ శ్రీ దేవాదాయ శాఖ కమిషనర్ వారు ఆమోదించిన కన్సల్టెంట్ ద్వారా మరియు అంచనాలు తయారు చేసుకుంటూ సమావేశంలో చర్చించి తమ నిర్ణయం తీసుకున్నట్టు అజెండా ద్వారా దరిపతున్నట్టు ఆమోదం కొరకు సమస్యలు కొన్ని సార్ట్అవుట్ చేస్తాము. దాంట్లో భాగంగా ఈరోజు మా చైర్మన్ గారు, యువ గారు, బోర్డు మెంబర్లు, అధికారులు అందరూ పాల్గొన్నారు. అన్ని విధాలుగా ఇక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలా, ఎలా ముందుకు పోవాలన్నది ఈరోజు మొట్టమొదటిసారిగా బోర్డు మెంబర్తో సమావేశం జరిగింది. ఇది ఎలా అంటే, డెవలప్మెంట్ అనేది ఎప్పుడు లేని ఒక చరిత్రను సృష్టించడం. మొట్టమొదటిది దళిత సంఘాలది దాదాపు 17 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిన ఒక సమస్య. వాళ్ళకి 5 సెంట్లు గుడికి తీసుకున్న విధం, వాళ్ళకి మనం 5 సెంట్లుగా బిల్డింగ్ ఇస్తున్నాం చేసి ఎక్కడ మన మరదంబిక బ్లాక్ నెంబర్ 3 అక్కడ ఉండే ఒక కొన్ని ప్లేస్ కూడా ఇస్తున్నాం, కొత్త ప్లేస్ ఇస్తున్నాము. దాంట్లో భాగంగా వాళ్ళకి డెవలప్మెంట్ చేసుకున్న దానికి